కనకేం జరుగుతుంది చెప్పుకోవచ్చు. జిల్లా పీటీ పత్రిక విలేకరులకి మీడియా ప్రతినిధులకి కూడా మేము పిల్లలను చేసి అందరికీ కూడా నా నమస్కారాలు. తల్లిదండ్రులు మేము పిల్లల్ని రేపటి రోజు ఈ ముగింపు కార్యక్రమానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి అనుమతులతోటి వారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో కూడా 50 సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ని కండక్ట్ చేయడం జరిగింది. వీటన్నింటినీ కూడా 20 కోచింగ్ క్యాంప్స్ వచ్చేసి జిల్లా హెడ్ క్వార్టర్స్లోను, అదేవిధంగా 30 క్యాంప్స్ వచ్చేసి రూరల్ ఏరియాలోను, ప్రతి జిల్లాలో కూడా ఈ విధంగా ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా వాటిని కండక్ట్ చేయడం కూడా జరిగింది. ఏ క్రీడ అయినా కానీ కంటిన్యూగా సాధన చేస్తేనే దానిలో కొట్టరి సంపాదించగలుగుతారు. చదువు కావచ్చు, క్రీడ కావచ్చు, ఏదైనా సరే, ఏ విద్య అయినా సరే సాధనమున పనులు సమకూరు ధరలోనా అని చెప్పని పెద్దలు అన్నారు. అంటే మన సాధన చేస్తూ ఉంటే దానిలో ఎఫిషియన్సీ పెరుగుతుంది, అప్పుడైతేనే మీరు మంచి క్రీడాకారులుగా రాణిస్తారు. పద్మూరు జిల్లాల్లో ఈ వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో ఎన్నో జిల్లాల్లో కూడా 58 తోడలు నిలబడటం జరిగింది. దీనిసభ చెప్పినట్టు స్టేడియంలో ప్రతి క్రీడాంశాల్లో పాటించే అవకాశం ఉంది కాబట్టి క్రీడాకారులు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ప్రోత్సహించి ఈ 10 క్రీడాంశాల్లో ఈ శిక్షణా శిబిరాలు మోసిన తర్వాత ఈ శిక్షణా శిబిరంలో నేర్చుకున్నటువంటి మెలకువల్ని అంచనా చేయాల్సిందిగా కోరుతున్నాను.